దేవునికి మహిమ గాక క్రీస్తునందు నందు దేవుని ప్రజలారా నశించుచున్న దేవుని ప్రజల కొరకు నిత్యమైన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవాతి దేవుడు తన కృపను తన దాస్తులకి అనుగ్రహించి ఉన్నాడు ఎంతోమంది కూడా సంవత్సరాలు సంవత్సరాలు మారుతున్నా కానీ విశ్వాస జీవితములో ఎదగటము లేదు సంగములు కూడా అభివృద్ధి చెందటము లేదు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారు అదే ఆలోచన మాత్రమే కలిగి ఉన్నారు ఏమాత్రము కూడా మార్పు అనేది క్రైస్తవ జీవితంలో లేదు అందుకనే కొందరు బలహీనలైపోతున్నారు కొందరు వ్యాధిగ్రస్తులవుతున్నారు మరి కొందరు లోకానికి కూడా దూరమైపోతున్నారు కారణం ఏంటంటే దేవుని వాక్యపు యొక్క బలం అనేది మన ఆత్మీయ జీవితాన్ని కట్టగలుగుతుంది అది మనం పరీక్షించుకోవాలి ఎంతవరకు మనము బలపడగలుగుతున్నాం ఎంతవరకు మనము నిలబడగలుగుతున్నాం దేవుని ఆత్మ నిన్ను ఎలా ప్రేరేపించగలుగుతున్నది దేవుని ఆత్మ నిన్నెంతవరకు నడిపించగలుగుతున్నది నీ సొంతగా నడుస్తున్నావా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా సంవత్సరాలు సంవత్సరాలు గతించినా కానీ మానవుని జీవితంలో ఉన్న బలహీనతలు పోవటం లేదు దేవుని నమ్ముకున్నావా విశ్వసిస్తున్నావా ఎంతవరకు నమ్ముకుంటే నీ విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను నడిపించగలుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా దేవునికి దగ్గరగా ఉండాలంటే వాక్యమును మనము బాగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యమును అర్థం చేసుకోకుండా అనేక విషయాల్లో చాలామంది తొందరపడిపోతుంటారు వాక్యం అంటుంది కదా నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా నీ ప్రవర్తన అంతట ఎందు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు ఏ ప్రవర్తన కలిగి ఉంటున్నామో ఎలాంటి ప్రవర్తనతో మనము దేవుని సన్నిధికి వెళుతున్నామో ఎలాంటి ప్రవర్తనతో మనం బైబుల్ వాక్యమును చదువుతున్నామో ఎలాంటి ప్రవర్తనతో మనము ప్రార్థిస్తున్నామో ఏ సహోదరి జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రవర్తన ముందే ఆయనకి తెలుసు అందుకనే జాగ్రత్త అని అన్నాడు అజాగ్రత్తగా ఉండకూడదు పరిశుద్ధ గ్రంథము పవిత్రమైనది కనుక ఈ పవిత్రమైన గ్రంథము మనమల్ని పవిత్రులుగా చేయటానికి శుద్ధీకరించడానికి ఈ వాక్యమును తెలియపరుస్తున్నాడు కారణము అనేకమైన ఆలోచనలతో వెళ్తుంటారు మతీ సువార్త ఇరవై మూడులు అంటున్నారు వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా చెప్తున్నాడు అలాగే అంటున్నారు దేవుని సన్నిధికి వచ్చి వారు మీతో చెప్పుదిరే కానీ చెప్పు మాటలను అనుసరించి గాయకునుడి ఆయనను వారి క్రియల చొప్పున చేయుకుడి చాలామంది మధ్యకాలంలో సంఘాలు మారిపోతున్నారు చాలామంది సంఘాలు తొలగిపోతున్నారు ఏసుప్రభులు వారికి తెలుసు క్రియలు ఎలాగున్నాయో వీటిని పరీక్షించడానికి కాదు నీ వచ్చేది వారితో దేవుడు మాట్లాడిన మాటలు నువ్వు సూటిగా వినాలని ప్రభు సెలవిచ్చాడు వారు చెప్పిన మాటలను అనుసరించి గాయకులడి అన్నాడంతే వాళ్ళ సంగతి నీకెందుకు దేవుడి నీ కొరకు ఈ ప్రత్యేకమైన ఆదివారపు దినం ఇచ్చిన వాక్యమును దాన్ని అంగీకరించడానికి నువ్వు వెళ్ళాలి సేవకుల వైపు చూడటానికి కాదు ఆయన నిలబెట్టి సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు వాడుకుంటున్న ఆ దినమైన వాచ్మేన్గా ఉన్న సేవకుల్ని వాడుకుంటున్నాడు ఆయన నా మాటలు అందించు నువ్వు ఎలాగున్నా పర్వాలేదు కానీ నా ప్రజల కొరకు నా వాక్యమును అందించమని దేవాతి దేవుడి సెలవిస్తున్నాడు చాలామంది ఆయన బాగలేడు ఆయన పరిస్థితి బాగలేదు వాళ్ళ కుటుంబం బాగలేదు అవన్నీ దేవుడు చూసుకుంటాడు నువ్వు సంగమునకు దేవుని వాక్యం వినటానికే వెళ్తున్నావు కానీ వేరే వాటిని పరీక్షించడానికి కాదు నువ్వు వెళ్ళి ఇరవై మూడో వచ్చిన మీరు చదివితే మీకు చాలా అర్థమవుతుంది బైబిల్ అంతా తెలుసు క్రైస్తవ జీవితంలో ఉన్నవారికి చెప్పాల్సిన అవసరాలు అన్నీ తెలుసు అన్నీ తెలుసు ఆది కాండము నుంచి ప్రకటన కదా వరకు బైబిల్ అంతా తెలుసు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది నీకు దొరకటం లేదు ఒక సముద్రములో చేపలు పట్టేవారు అందరు పడుతూనే ఉంటారు చేపలు లేవని తిరిగి రారు ఎవరు కారణం ఏంటంటే ప్రతి వారు కూడా ఈ చెన్నై మద్రాసు నుంచి కలకత్తా వరకు కూడా సముద్రం ఉంది ఎంతమంది చేపలు పట్టడం లేదండి ఎంతమంది వలలు వేయటం లేదండి కారణం ఏంటంటే చేపలు అయిపోయినాయి అని చెప్పి నీ సముద్రంలో చేపలు ఏనాటికి కూడా అయిపోవు కారణం ఏంటంటే నీకు దొరకాలి కదా ప్రయత్నం చేయాలి కదా నిరాశతో ఉన్నవారు ఎవరు లేరండి నిరాశతో ఉన్నవారు ఎవరంటే వారి మనస్సు ముందుకు వెళ్ళలేదు వారి ఆలోచన ముందుకు వెళ్ళటం లేదు అదే ఆలోచన ఏ మనస్సు కలిగి ఉన్నామో అదే మనసు ఉంటుంది మార్పు అనేది ఉండదు ఉండదు ఇంకా ఆత్మీయ జీవితం ఎలా ఎదుగుతుంది నీ కుటుంబం ఎలా ఆశీర్వదించబడుతున్నది అంతేదినములు వాక్యములు అంటున్నాడు దేవుని బిళ్ళారా మొదటి పేతరు పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినములు అంటాడు తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది తీర్పు తీర్చే కాలము ఆరంభమై వచ్చి ఉన్నదంట ఇప్పటి వరకు వచ్చి ఉన్న అన్నీ చూశాం తీర్పు ఏ పరిస్థితులు ఎలా వస్తున్నాయో ఆనాడు మోస దినాలలో ఉన్నటువంటి ఆ తెగుళ్ళన్నీ కూడా మళ్ళా రిపీట్ అవుతూ ఒక నూతనమైనటువంటి తెగుళ్ళుగా దేవుడు ప్రేరేపించాడు ఎందుకంటే ఆరంభమైంది ఈ మధ్యకాలంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ ఆరంభములో ఎంతమంది ముగింపు పడ్డారు ఆయన నిన్ను నన్ను మన వాళ్ళందరినీ ప్రభైన దేవుడు ఎందుకు ఉంచాడంటే ఈ తీర్పులోనికి వెళ్లకుండా తప్పించబడటానికే ఈ ఏడో మాసములో ఒక సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ఈ ఆరంభమైన తీర్పులోని ఉండకూడదు తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఏసుక్రీస్తుని అంగీకరించాలి దేవుని వెళ్ళారా ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది మరితిగా మనం చూస్తే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఎందుకు సిలువని ఎక్కాడు పాపులైన మానవుల ప్రతి ఒక్కరిని పాపము నుంచి విడిపించడానికి అపవిత్రత నుంచి విడిపించడానికి ఆయన సిలువకెక్కాడు ఎక్కాడు గ్రహించగలుగుతున్నామా నీ కొరకు నా కొరకు కనుక ఆయన సిలువకి ఇక్కడని మనం జ్ఞాపకం చేస్తున్నాం కనుక ఇక్కడ దేవుని వాక్యములో ఆరంభమైంది దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును ఇంకా అవిధేయుతగా ఉన్న వారి గతి ఏమవుతుంది పడిపోయిన వారిని దేవునికి దూరంగా ఉన్నవారి పాపము వ్యభిచారులు వారి గతి ఏంటండి ఇంకా చెప్పాలంటే అనేక రకాలుగా వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి గ్రహించలేకపోతున్నాం అందుకు నిమిత్తమే క్రీస్తు శ్రమ పడాల్సి వచ్చింది పాపము లేని వాడుగా పాపి కొరకు పాపి యొక్క పాపమును తన మీద వేసుకున్నాడు ఒకవేళ నీవు అంగీకరించినట్లయితే నీ విశ్వసించినట్లయితే నీ సమస్త పాపములు కూడా క్రీస్తు శిలువు మీదకి వెళ్ళిపోతున్నాయి అంగీకరించే మనస్సును అలాగనే లోపల పెట్టుకుని ఉంటే అక్కడ క్రీస్తు నీ కొరకు శ్రమ పడుతున్నప్పుడు క్రీస్తు నీ కొరకు రక్తముని చిందించి నీ పాపమును కడిగి వేయటానికి ఆయన శిలువ మాన మీదకి ఎక్కాడు నీవు అంగీకరిస్తున్నావా ఎన్నో సులువ పునరుద్ధానాలు దాటిపోయినాయి ఎన్నో ఉపవాస దినాలు దాటిపోయినాయి ఉపవాస దినముల యొక్క ప్రార్థన శక్తి లేదు సిలువ చేత కడగబడలేదు సిలువ రక్తము చేత కడగబడలేదు ఎంతవరకు మనం కాలాయపం చేసుకుంటున్నాం ఆత్మీయత అనేది నా ప్రియ సహోదరి మీరు పొందుకోవాలని అంగీకరించే మనస్సు కలిగి ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం మనం ఎంతవరకు దేవునికి దగ్గర అవుతున్నాం ఎంతవరకు మనము దేవుని ప్రేమించగలుగుతున్నాం దేవునికి సమీపముగా ఉండటానికే దేవుణ్ణి అంగీకరించి రక్షణ పొంది రక్షించబడిన వారు పాపశాపము నుంచి విడుదల కలిగించి పవిత్రుడుగా చేయటానికే ప్రభువు నిన్ను కోరుకున్నాడు కానీ మరలా భ్రస్తత్వమైన జీవితంలో ఉండటానికి కానీ కాదని ఈనాడు మనము తెలుసుకోవాలి అందుకే అంటున్నాడు క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనస్సు గలవారై ఉండవలేను ఏ మనస్సుతో శ్రమపడ్డాడో చాలా ఓర్పు చాలా దీన మనసు చాలా తగ్గింపు బాధించబడ్డాడు నిందించబడ్డాడు అవమానించబడ్డాడు వీటన్నిటిని దాటుకుని రాగలుగుతున్నావా క్రీస్తుకు వలే మనస్సు కలిగి ఉన్నావా ఆయన శరీరమందు ముందు పాపుల కొరకు ఆయన శ్రమపడ్డాడు అందుకంటూ మీరు అట్టి మనసు గలవారై ఉండవలేను ఆ మనసు మనకుందా ఆ మనసు మనకు ఉండాలంటే ఈ దినము ఈ మాస్తములను అంగీకరిస్తే నా కొరకు నా ప్రభు నా పాపముల కొరకు శ్రమ పడ్డాడని మనం అంగీకరించినట్లయితే నీ శ్రమలు విడిచి వెళ్ళిపోతున్నాయి రైజ్ లార్డ్ అటువంటి అంగీకారంంచే మనస్సు కలిగిన వారిగా మీరు ఉండాలని ఈ యొక్క మరి టెలివిజన్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను అందుకోసమే రాత్రి అనుక పగులు అనకా ప్రయాసపడుతున్నాం ఆత్మల కొరకు నశించుతున్న వారిని దేవుని యొక్క సన్నిధి కొరకు నడిపించే ఆ యొక్క భారమే మా మీద ఉన్నది అప్పుడు దాకా మేము ఆకలి తిని ఉంటాం శరీర సంబంధమైన దాని కొరకు మేము ప్రయత్నం చేసేవాళ్ళము కానే కాదు ఆత్మల పట్ల మాకు ఆరాటం ఉన్నది దేవుని రాజ్యమునకు ఎంతమందిని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా నిలబెట్టావో రేపు తీర్పు దినమందు నేను అడిగితే నీ దగ్గర ఉన్నదా నువ్వు తప్పించుకుంటున్నావేమో సేవకులు నీ కొరకు ఎంతో ప్రయాసముతో ప్రతి వారం వారము అందించుతున్న వాక్యము జీవము కలిగిన వాక్యము శక్తి కలిగిన వాక్యము నీ ఇంటిలో ఆశీర్వాదం వచ్చే వాక్యము నువ్వు అంగీకారం లేకుండా పోతున్నావేమో దేవుని వెళ్ళాలని చాలామందిని మనం చూస్తుంటాం మొట్టమొదట మనం చూసుకున్న చదువుకున్న మాట భాగంలో నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడల్లా నీ ప్రవర్తన అంతటి ఎందు జాగ్రత్త కలిగి ఉండమన్నాడు చాలామందిని మనం చూస్తుంటాం ఆదివార్యాలే మాట్లాడుకుంటానికి వస్తుంటారు పెద్ద పెద్ద సంఘాలలో నేను చూశాను చాలామంది వాళ్ళందరూ అంటారు ఆదివారం వస్తాం అక్కడికి చర్చి దగ్గరికి అక్కడ మాట్లాడుకుందాం ఇందుకే ఆదివారం ఇచ్చింది ఇంకా కొంతమంది వస్త్రాలు చూ కొంతమంది బలంతానే వెళ్తారు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా కొంతమంది చుట్టాలు వచ్చేరణ ఆగిపోతున్నారు కొంతమంది బంధువులు వచ్చేరణ ఆగిపోతున్నారు ఎక్కడ నీ రిపోర్ట్ కంప్లైంట్ నీ కుటుంబం యొక్క రిపోర్టు ప్రభు వినాలని చూస్తుంటే ఆయన నీ వైపు చూస్తున్నప్పుడు నీవు అక్కడికి రాలేకపోతున్నావు నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అందుకే నీ కుటుంబంలో సమాధానం లేకుండా శాంతి లేకుండా అశాంతి అలజడి నీ కుటుంబంలో జరుగుతున్నది దైవ సేవకులు చెప్పినట్లుగా వినమన్నాడు కదా వారు చెప్పినట్లు చేయుడి అన్నాడు చేస్తానమా సేవకలు ఎంతో ప్రేమతో ఎంతో భారం కలిగి వాక్యానికి పెరిపేరయ్యి ఆత్మీయ ఆహారం రేపు పెట్టాలి ప్రజలకని చెప్పి కంటే ఈ ఆత్మీయ ఆహారమును పొందుకోలేకపోతున్నప్పుడు అనేక మంది కుటుంబాల్లో శోధనలు ఆర్థిక ఇబ్బందులు వ్యాధిగ్రస్తులైపోతున్నారు ఒకవేళ వారు చెప్పినట్లు విన్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఆత్మ నీటిలో ఉంటుంది ప్రభున్నుడు కదా ఆత్మ లేనివాడు నా వాడు కాదు నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ఆత్మ రాదు ఎన్ని సంవత్సరాలు ముండిగిపడి చేస్తుంటావో బలంతాన పోతుంటావు పోట్లాడుతూ పోతుంటావు గలిబి లేని మనసుతో పోతుంటావు క్రమశిక్షణ లేదు భక్తి శక్తులు లేదు ఎలా వెళ్తున్నావో ఎలా వెళ్తున్నావో అలాగనే వచ్చేస్తున్నావు వినిన వాక్యపు యొక్క శక్తి నీలో నింపబడాలి ఎప్పుడైతే నీ హృదయము తెరవబడుతుందో అప్పుడే దేవుని ఆత్మ నీలోనికి రాగలుగుతుంది క్రమముగా నడిపించగలుగుతున్నది చాలామంది దేవుని సన్నిధికి వెళుతున్నారు కానీ అనాలోచనగా వెళుతున్నారు దేవుని సన్నిధానంలో చెప్పబడిన వాక్యములు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు కొంతమంది వాక్యముతో మాట్లాడినప్పుడు నా కోసమే మాట్లాడాడు నా గురించి మాట్లాడాడని చెప్పని ఆ వారం రావటం కూడా మానేస్తారు చాలామంది నువ్వు పోగొట్టుకుంటే నువ్వు రాకపోతే నీకు నష్టం సేవకులకి ఏమి నష్టం అండి సేవకులకు చెప్పమన్నాడు చెప్తున్నాడు వినకపోతే నీ కర్మ నీకు నష్టమే సావుకుల వైపు చూడు మాకు దేవుని వైపు చూడు దేవుని వాక్యము వైపు చూడు దేవుని వాక్యము గద్దించి నీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంగీకరించి శిరస్సు వంచాలి అలాంటి మనస్తునాలు ఉంటే తీసివేయి ప్రభు అని పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చెయ్యాలి కానీ అలా పశ్చాత్తాపం లేకుండా ఒక విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎన్ని సంవత్సరాలు దాటింది విశ్వాస ఉంటూ ఎన్ని సంవత్సరాలు బైబిల్ అంతా తెలుసు వాక్యం అంతా తెలుసు సేవకులంతా తెలుసు రకరకాలైన దాన ధర్మాలు చేస్తూనే ఉంటావు ఎవరికి కావాలి నీ దాన ధర్మం నువ్వు ఏదిచ్చినా అది దేవునికి ఇష్టము లేనే లేదు ఆయన ఏమంటాడు నా కుమారుడా నీ హృదయం నాకివ్వు మొట్టమొదటి ప్రభు అడిగింది ఇవ్వకుండా కొంతమంది కొన్ని కొన్ని తప్పులు చేసేసి ఈరోజు ఐదు వందలు ఇస్తే పోతుందిలే ఈ ఐదు వందలు సమర్పిస్తే వారం పోద్దనుకుంటారు కాదు పశ్చాత్తాపము కలిగి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఈ పశ్చాత్తాపము కలిగిన ప్రార్థనే దేవునికి కానుకగా అది వెళ్ళబోతుంది దేవునికి నువ్వు భూ సంబంధంలో ఎంతోమంది ఎన్నో చేయొచ్చు ఇక్కడ ఎన్నో చేయచ్చు అవన్నీ దేవుని సన్నిధికి చేరవు నువ్వు ధర్మాలు చేయవచ్చు రకరకాలైన ఆలోచనతో నువ్వు ఉండొచ్చు నీ హృదయం అనేది నువ్వు ప్రభువుకి ఇవ్వాలి నీ హృదయం లేకుండా నీ తలంపులు మారకుండా వినయము విధేయత లేకుండా ఒక క్రైస్తవుల జీవితంలో ఉన్న దేవుని బిడ్డగా నువ్వు ఎలాగున్నావు నేను చూశాను కొన్ని కుటుంబాలు ప్రకాశం జిల్లాలో ఒక సహోదరి మంచి ప్రార్థన పుర్రాలు మరి ఆత్మ సంబంధమైన ప్రార్థన శరీర సంబంధమైన ప్రార్థన నాకు తెలియదు కానీ దేవుని బిడ్డలారా అప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అరవై ఎనిమిది సంవత్సరం ఆమె అంటే చాలా పేరు ప్రకాశం జిల్లా పొదల్లో ఉంటుందామా అచ్చమ్మగారంటే చాలా పేరు కూర్చుంటే ప్రార్థన నిలబడితే ప్రార్థన నీళ్ళకెళ్తే ప్రార్థన పొలములకెళ్తే ప్రార్థన మనుషుల చేత పొగడబడటానికి కనపడుతుంది కానీ తన ఆత్మీయ జీవితాన్ని పతనముంచుకు చేరుతుందని ఏనాడు గ్రహించలేదు ప్రార్థనా పొర్రు ఉండాలండి ఆవేశంతో ఉండకూడదండి ప్రార్థనా పొర్రు ఉండాలండి సొంత భరత మంచం మీద పడి ఉంటేనే ఈ దేశమంతా కలిగిన ఈ ప్రార్థనా పొర్రు ఆయన అచ్చెమ్మ తన భర్త జ్వరముతో ఉంటే బాధపడుతూ ఉంటే లెగలేని స్థితిలో ఉంటే ఆ భర్త మీద కోపపడి ఆ మంటది తండ్రి దేవా నీ చిత్తమైతే మరి ఎన్న తీసుకో నేను రోజు ప్లేట్ తీసుకొచ్చి మంచం దగ్గర అందించలేను వంద సంవత్సరాలు జతపరిచిన భార్య ప్రార్థన చేయాలి కానీ ఏం చేస్తుంది నీ చిత్తమైతే తీసుకో తన్ని దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆమె లేదు వాళ్ళ కుటుంబం లేదు బిడ్డలు లేరు కుమార్తెలు లేరు భూమి మీద ఏమాత్రం కూడా లేనే లేదు నీ ఆత్మీయ జీవితం ఎలాగుందో జ్ఞాపకం చేసుకో ప్రార్థన దేవునికి నీకు మధ్యవర్తిగా ప్రార్థన పైకి వెళ్ళాలి మూడో వ్యక్తి తీసుకుని వెళ్తాడు కనుక దేవుని బిడ్డలారా నిజమైన ప్రార్థన దావిద కీర్తన నూట నలభై ఐదు పద్దెనిమిది అంటాడు తనకు నిజముగా మూరపెట్టి వారికి యహోవా సమీపముగా ఉన్నాడు నిజమైన ప్రార్థన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన దుఃఖముతో సమస్య లేన ప్రార్థన ఆత్మీయతల నుంచి వచ్చిన ప్రార్థన కరెక్ట్గా ఉండాలి దేవునితో సంభాషణమైన లీనమైన ప్రార్థనగా ఉండాలి అలా కలిగినప్పుడే ఈ ప్రార్థన నిజమైన ప్రార్థన చాలామంది ప్రార్థన చేస్తుంటారు వ్యభిచారి దొంగోడు మోసగాడు దుర్మార్గుడు లూబి అనేక మంది అందరికీ ప్రార్థన అవసరమే తప్పించబడటాన్ని అనుకుంటారు కానీ తప్పించబడరు నిజమైన ప్రార్థన మాత్రమే కాపాడగలుగుతుంది తనకు నిజముగా మొనపెట్టి వారికి ఎహోవా సమీపముగా ఉన్నాడు లార్డ్ నీ ప్రార్థన ఎలాగుంది నీ జీవిత కాలం అంతా ఇప్పుడు వయసు అయింది ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాస జీవితములో దెతుకుతున్నావు నిజమైన ప్రార్థన చేయగలుగుతున్నావా నిజమైన ప్రార్థన ఆత్మీయత ఎంతవరకు నీ నడిపించగలుగుతున్నది ఇమే గ్రంథం లాంటాడు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను ప్రపంచంలో అందరూ మొరపెడతారు అవసరం కానీ ఇక్కడ ప్రభు అంటాడు తనకు నిజముగా మొరపెట్టు వారికి ఎహోవ సమీపముగా ఉన్నాడు ఎంత దినములు భయంకరమైన దినములు ఇంకా చాలు ఇక అన్నీ మూసివేసి యథార్థమైన ప్రార్థన నిజమైన ప్రార్థనతో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ఈ ప్రవచన టీవీని ద్వారా మరి ఎంత దూరం మచిలీపట్నం వచ్చి ఈ యొక్క ఆత్మ సంబంధమైన మాటలు మీకు తెలియపరుస్తున్నా మరి ఎంత దూరము ప్రయాసముతో వచ్చి ఈ టెలికాస్ట్ ద్వారా ప్రవచన టీవీ ద్వారా మరి ఈ యొక్క మాటలు మీకు అందించాను కాబట్టి మీ జీవితాలు మార్చుకొని అప్పుడే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా దేవుడు మనకిచ్చిన ఆయుర ఆరోగ్యమును ఒక్కొక్క సంవత్సరం హెచ్చించాలి సంవత్సరమైన దయాకినడము అది రినీవల్ చేసుకోవాలంటే నువ్వు దేవునికి నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలుగా ఉన్నప్పుడే నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు నన్ను కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడు నన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను నడిపిస్తాడు ఈ మాటలు అంగీకరించినప్పుడే క్రీస్తు నీ వద్దనే తన ఆత్మ నివాసం చేయగలుగుతుంది కనుక దయచేసి ఈ టెలికాస్ట్ ద్వారా ఈ ప్రవచన టీవీ ద్వారా నేను ఇంకా అనేక మంది నశించుతున్న ఆత్మల కొరకు గుడివాడ మచిలీపట్నములో ఈ రీతిగా దేవుని రాజ్య సువార్తను వినిపించడానికి ప్రభు నాకు మంచి అవకాశమును ఇక్కడ కలిగించాడు ఈ యొక్క సువార్త విషయంలో నేను ఎవరి దగ్గర ఏమీ ఆశించడం లేదు కారణం ఏంటంటే అట్లా మనం ఆశించి చేసినప్పుడు దేవుని దుఃఖపరిచిన వరం దేవుని సువార్త చారద సరిగా కనుక భారము కలిగి ప్రయాసముతో మీ అందరూ బాగుండాలని మీ కుటుంబాలు బాగుండాలని మీ ఆశీర్వాదకరంగా దీవెనికరంగా సాక్షిగా ఉండాలని ప్రభు పేద కోరుకుంటున్నాను మా పరిచర్య కొరకు ప్రార్థించండి వెండ్రపగడ గ్రామంలో పరిచర్య జరుగుతుంది తట్టివేరి గ్రామములో పరిచర్య జరుగుతుంది కార్మికనగర్ గ్రామములో పరిచర్య జరుగుతుంది అలాగే దేవుని బిల్ల బంటుమిల్లి ఏరియాలో పరిచర్య జరుగుతుంది ఇవే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది వెస్ట్ బెంగాల్ అలాగే డార్జిలింగ్ ప్రాంతం మధ్యప్రదేశ్ జబల్పూర్ ప్రాంతం ఇవి కాక ఈ వయస్సులో నేను దేవుని కృపచేత పరిగెత్తుతున్నానంటే దేవుని ఆత్మ చేత మాత్రమే నడిపించబడుతున్నాను కనుక ఈ అంత్య దినములు భయంకరమైన దినములు అంతము ఆరంభమైంది ఈ ఆరంభములో నువ్వు చిక్కబడకుండా ఉండాలంటే నీవు తప్పించుకోవాలంటే ఇదే మంచి సమయము ఈ ప్రవచన టీవీ ద్వారా వింటున్న మీరందరూ కూడా మీరెంతవరకు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ప్రార్థన శక్తి పొందుకున్నారా ప్రార్థన ఆత్మీయత ఉన్నదా అప్పుడే సమస్యల నుంచి దాటుకుని వెళ్ళగలుగుతాం ఆ ఆత్మ నీ ఇంటిలోనికి వచ్చినప్పుడే నీ ఇంటిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతుంటాయి వ్యాధి బాధలన్నీ తొలగిపోతుంటాయి ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ దాటుకునే ఒక్కొక్క మెట్టు ప్రార్థన సహాయం ద్వారానే వెళ్ళగలుగుతున్నావు ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు విన్నాం మీరందరికీ ప్రభు పేరట తెలియజేస్తున్నాం కనుక తప్పక మీరు బలపడటానికి మీ ఆత్మీయ శక్తిని ఇంకా ముందుకు నడిపించుకునటానికి దేవుని మాటలు వినండి అంగీకరించండి బైబిల్ అంతా తెలుసని మోసపోకండి ఒక పేజీలో ఉన్న ఒక భాగములో ఉన్న ఆత్మీయత నిన్ను బంధించగలుగుతుంది ఒక మనస్సు కలిగి నిఘా కలిగి కన్నీటితో పశ్చాత్తాపముతో ఈ వాక్యమును చదివినప్పుడే ఆ వాక్యము నిన్ను పట్టుకుంటుంది ఆయుష్కాంతం ఎలాగా ఇనుమును పట్టుకుంటుందో అలాగే వాక్యము నిన్ను పట్టుకోగలుగుతుంది నా ప్రియ సహోదరి దయచేసి ఈ టెలికాస్ట్ ద్వారా వాక్యమును వింటున్న మనమందరం కూడా మన ప్రార్థన ఎంతవరకు మనమల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది ప్రార్థిస్తున్నాము కానీ సమస్యలు దాటటము లేదు ప్రార్థిస్తున్నాము కానీ నమ్మకము లేదు ప్రార్థిస్తున్నాము కానీ విశ్వాసములో లేదు ఈ దినమే నీ విశ్వాస జీవితాన్ని నిలబెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే దేవుడు ఈ యొక్క ప్రవచన టీవీ ద్వారా నీతో మాట్లాడుతున్నట్టు సూటిగా నీ ప్రార్థన ఎంతవరకు దేవుని సన్నిధికి చేరుతుందో అటువంటి కృప దేవుడి నీకు ఇవ్వాలని మరి వాక్యము ద్వారా ఈ టెలికాస్ట్ ద్వారా ప్రభు నీతో మాట్లా పశ్చాత్తాపం నీలోకి ఆ పశ్చాత్తాపం అనేది నీలో లేకుంటే ప్రభు క్షమించడు ఉన్న పలంగానే ప్రభు నన్ను క్షమించమని ప్రభుని అడుగుదాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కోట్ల దూతలతో నిన్న నేడు ఏకరీతిగా పొగడబడుచున్న మా గొప్పదేవ మీ ఘనమైన నామము గాక టెలికాస్ట్ ద్వారా ప్రభు ఇచ్చిన సమయముకై స్తోత్రము తండి సరైన సమయములో తండ్రి మీ దాసుని అల్పుడిని మీ శిలువ చాటును మరుగు చేసుకుని నీ ప్రజల నిమిత్తం మమ్మల్ని నిలబెట్టి వాడుకున్నావు తన్ని ఎందరైతే అంగీకరించారో వారందరి హృదయాలు చెరవండి వారందరి హృదయంలోనికి మీ ఆత్మను పంపించండి నూతన వ్యక్తులుగా మార్చండి నూతన ప్రార్థనా పనులుగా ఆత్మీయ మేలులు పొందుకునే శక్తిని అనుగ్రహించి దీవించి ఈ యొక్క పరిచర్య ఇంకా రాబో దినముల ముందుకు కొనసాగటానికి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఈ ప్రవచన టీవీని కూడా వారు కూడా ఎంతో దేవుని రాజ్య వార్తను వినిపించడానికి ప్రయాసపడుతున్న ప్రతి ప్రయత్నములో తన్ని మీ కృప ఉంచుమని ఏస్తునామన వేడుకునుచున్నాము తల్లి ఆమెను పరమతనైన దేవుని ప్రేమయు కుమారుడైన వేస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసము ఈ యొక్క వాక్య భాగములో ఉన్న ప్రతి ఒక్కరికి అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కుమారుడైనస్తు క్రీస్తు నిత్య కృప సదాకాలము తోడై ఉండునుగాక ఆమె గాడ్ ప్లస్యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక మా కొరకు ప్రార్థించండి నా పేరు ఎంతి మూతి తెట్వేరు అలాగే వెండ్రపగడు నగర్ అలాగే బంటుమిల్లు ప్రాంతంలో అనేక ప్రాంతములు ఇవే కాక మార్నింగ్ నాలుగున్నర ప్రాంతంలో ఉదయకాల ప్రార్థనలు కూడా చేయబడుతున్నది కనుక దేవుని కృపలు ప్రార్థన అవసరతలు ఉన్నవారు మాకు తెలియపరచండి అనుదిన ప్రార్థనలు మీ కొరకు తెల్లవారుద నాలుగు నుంచి ఆరు వరకు ప్రార్థనలు జరుగుతుంటాయి అతి కృప దేవుడు నాకు ఇచ్చాడు మీ కొరకు కాబట్టి ఇటువంటి సమయాన్ని మీరు అంగీకరించగలని ప్రభు పేరాడు తెలియచేస్తూ మళ్ళా దేవుని యొక్క చిత్తమైతే మరొకసారి ఈ యొక్క ప్రవచన టీవీని ద్వారా మనం అందరం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ఆమె